హలో హాయ్, ఈరోజు మనం ఆడవాళ్ళ ఎముక బలానికి ఎంతో ముఖ్యమైన అరటి దోటతో ఒక కూర చూసేద్దాం. ముందుగా అరటి దోటని మనం మధ్యలో ఉండే దొంగ అంటామండి మేమైతే, దాన్ని తీసుకుని బాగా బాగు చేసుకుని ఇలాగ ఒకసారి కడుక్కొని ఉప్పు పసుపు వేసి కచ్చాపచ్చాగా మిక్సీ చేసుకొని పట్టుకోవాలి. ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత కూడా ఒక 2 సార్లు దీన్ని కడుక్కోవాలి. అలా కడుక్కున్న తర్వాత ఒక 5 మినిట్స్ దీన్ని ఉడికించి పక్కన పెట్టుకోవాలి. దీనికోసం పెసరపప్పు జత చేసి వండుతున్నానండి ఈరోజు. పెసరపప్పును కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా ఉడకబెట్టి పెట్టుకుని నేనైతే అదే బాండి తీసుకుంటున్నాను. ఆడవాళ్ళ కష్టాలకు తెలిసిందే ఉందండి, గిన్నెలు అయితే ఎక్కువైతే మళ్ళీ మనకి ఇబ్బంది అవుతుందని చెప్పి అదే బాండిలో పోపు వేసి కొంచెం వెల్లుల్లిపాయలు దండిగానే వేసుకోవాలండి. కూర కారానికి సరిపడినన్ని ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసి వేయించుకున్న తర్వాత ఉడకబెట్టి పెట్టుకున్న అరటి దూటను కూడా వేసుకుని బాగా వేగనివ్వాలి. దీంట్లో పెసరపప్పును కూడా వేసి కూర ఉప్పుకు సరిపడినంత వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. దీనిని ఒక 5 మినిట్స్ పెట్టి మగ్గించుకుని టేస్ట్ చూసుకుంటే కూర రెడీ.